अम्मा तेलंगाणमा अंटू आकली केकल गानालतो अणुअणुवुनु तट्टिलेपिन आ धिक्कार स्वरं इक सेलवु तीसुकुंदी। तेलंगाण गोसकु पताकमै निलुस्तू जनं गुंडेलनु रगिलिंचिन आ गानं तिरिगिरानी लोकालकु वेल्लिपोयिंदी। तन कलंतो गळंतो आटतो पाटतो माटलनी पाटलुगा मलचि उर्रुतलुगिंचिन प्रजा युद्ध नौक प्रस्थानं मुगिसिपोयिंदी। बंडेनक बंडि कट्टि तरलोच्चिन अभिमान लोकं वालिपोतुन्न पొద్దుకు విప్లవ జోహార్లంటూ కన్నీటి వీడ్కోలు పలికింది। పాటనే ఆయుధంగా చేసుకొని సమాజంలో దోపిడీ అసమానాలతపై చివరి వరకు పోరాడి దేశంలోని అత్యంత ప్రభావవంతమైన విప్లవ గాయకుల్లో అగ్రగణ్యుడిగా పేరొందిన అభినవ వాగ్గేయకారుడికి అభిమానలోకం విప్లవ జోహార్లు పలికింది। గజ్జగట్టి ఆడి పాడి జనాన్ని ఉరుతొలిగిస్తూ 5 దశాబ్దాలుగా ప్రతి తెలుగు ఇంటికి సుపరిచితమైన గద్దర్ కడసారి చూపు కోసం వేలాదిగా జనం తరలిచింది। హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలోని 16వ గేట్లో ఉన్న పూలతో అలంకరించిన షెడ్లో గద్దర్ భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు। అన్ని రాజకీయ పార్టీల నేతలు అభిమానులు శ్రేయోభిలాషులు బంధువులు ఉద్యమకారులు ప్రజా సంఘాల నేతలు కడసారి చూపు కోసం బారులు తీరారు। పోలీసులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బారికేడ్ల ద్వారా క్యూలైన్ పాటిస్తూ గద్దర్ భౌతిక కాయానికి జనం నివాళులు అర్పించారు। వేలాది మంది రాకతో ఎల్బీ స్టేడియం అంతా కిక్కిరిసిపోయింది। గద్దర్ పాడిన పాటలతో జానపద కళాకారులు జ్ఞాపకాలను నివరవేసుకున్నారు। గద్దర్ భౌతిక కాయానికి కేంద్ర మంత్రి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు సవిత ఇంద్రారెడ్డి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంద్రకరణ్ రెడ్డి నిరంజన్ రెడ్డి ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ నేతలు మాణికరావు ఠాక్రే రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్క కోమటిరెడ్డి వెంకటరెడ్డి జానారెడ్డి శ్రీధర్ బాబు విహెచ్ భాజపా నేతలు రఘునందన్ రావు మేయర్ విజయలక్ష్మి వామపక్షాల నేతలు తమ్మినేని వీరభద్రం కూనంనేని సాంబశివరావు విమలక్క సినీ ప్రముఖులు పరుచూరి గోపాలకృష్ణ మోహన్ బాబు మనోజ్ నాగబాబు నిహారిక అలీ ఎన్శంకర్తో పాటు అనేక మంది కవులు కళాకారులు అభిమానులు వేలాదిగా తరలివచ్చి నివాళి అర్పించారు। గద్దర్ పోరాటం ఆయనతో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు। కళాకారుల ఆటపాటల మధ్య మధ్యాహ్నం 12:30కు ఎల్బీ స్టేడియం నుంచి గద్దర్ అంతిమయాత్ర ప్రారంభమైంది। డప్పుదర్వుల జానపద కళాకారుల ఆటపాటలతో నాంపల్లిలోని గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్దకు చేరుకున్న గద్దర్ అంతిమయాత్ర బషీర్బాగ్ మీదుగా ట్యాంక్‌బండ్ మీదుగా తరలి వెళ్ళింది। గద్దర్ అంతిమయాత్ర సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన జనంతో గన్ పార్క్ పరిసర ప్రాంతాలు జనసంద్రంగా మారాయి। అంబేద్కర్ విగ్రహం అమరవీరుల స్థూపం ట్యాంక్‌బండ్ మీదుగా అంతిమయాత్ర అల్వాల్కు చేరుకుంటుంది। గద్దర్ నివాసం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపట్లో నివాళి అర్పించనున్నారు। అక్కడి నుంచి అల్వాల్లోని మహాబోధి విద్యాలయానికి గద్దర్ భౌతిక కాయాన్ని తరలించనున్నారు। ప్రభుత్వ లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు నిర్వహిస్తారు।